అంబులెన్సుల యజమానులు కాసుల కక్కుర్తితో ప్రాణాలు తీస్తున్నారు. కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకే పేషెంట్లను తరలిస్తున్నారు. గోల్డెన్ అవర్లో అందాల్సిన చికిత్స ఆలస్యం కావడంతో బాధితులు ప్రాణాలు పోతూ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ప్రైవేట్ అంబులెన్స్ మాఫియాపై స్పెషల్ స్టోరీ. మంచిర్యాల జిల్లాలో కొంతమంది అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కమిషన్ కోసం కక్కుర్తి పడి తమకు అనుకూలంగా ఉన్న ఆసుపత్రికే పేషెంట్లను తరలిస్తున్నారు. దీంతో గోల్డెన్ అవర్లో అందాల్సిన చికిత్స అందకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా చేసిన 5 అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం లేదా ఆసుపత్రి నుంచి రెఫర్ చేస్తే చాలు, గద్దల్లా వాలిపోతారు. అలా అంబులెన్స్కి అడ్డు వచ్చి మీరు తాము చెప్పిన ఆసుపత్రికి తరలించాలనే సూచిస్తారు. సరే, చికిత్స అయినా అందిస్తారంటే అదీ లేదు. ఎలాంటి ఎక్విప్మెంట్ లేని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకొచ్చిన ఘటనలు ఉన్నాయి. వీరితో పాటు మంచిర్యాలలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సైతం రెఫర్ చేసి కమిషన్ దండుకుంటారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇటీవల డాక్టర్లు రిఫర్ చేసిన ఆసుపత్రికి కాకుండా 5 అంబులెన్స్ డ్రైవర్ చెప్పిన ఆసుపత్రికి తరలించి కాలయాపన చేయడంతో శ్రీకాంత్ మృతి చెందాడు. దీనిపై మంచిర్యాల పట్టణ పోలీసుల్ని ఆశ్రయించడంతో అంబులెన్స్ డ్రైవర్ల మోసం బట్టబయలైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులైన 5 అంబులెన్స్ డ్రైవర్లను అరెస్ట్ చేశామన్నారు మంచిర్యాల డీసీపీ. ఇదే కాదు, గతంలో సైతం అంబులెన్స్ డ్రైవర్ల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు. ఇలా బయటకొచ్చినవి కొన్నైతే వాళ్ల అక్రమదందా తెలియని ఎంతోమంది, ఏం జరిగినా మిన్నకుండిపోయేవారు సైతం లేకపోలేదు. అంబులెన్స్ డ్రైవర్లతో పాటు మధ్యదళారుల పాత్రలపై అనుమానాలను బాధిత కుటుంబాలు వ్యక్తం చేశాయి. వీళ్ళు ముగ్గురు అంబులెన్స్ ఫీల్డ్ అంటే ఓనర్స్ కమ్ డ్రైవర్స్ అంట. వీళ్ళు షెట్పల్లి నుంచి అదే టేక్మట్ల నుంచి డైవర్ట్ చేసుకుంటా మా అక్క మయూరు హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే, లేదు అమృత హాస్పిటల్ తీసుకెళ్ళమని ఒకసారి చెప్పారంట. మళ్ళీ మయూరు హాస్పిటల్ నుంచి డాక్టర్ భద్రకాళి హాస్పిటల్కి రిఫర్ చేస్తే భద్రకాళి హాస్పిటల్ కాకుండా సూర్య హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి వ్యాన్లో ఎక్కి, అది కూడా కాకుండా మళ్ళీ కెల్విన్ హాస్పిటల్ తీసుకొచ్చారంట. అసలు వీళ్ళు ఎవ్వరు మాకేం తెలియదు, బాగా ఫ్రెండ్స్ అని చెప్పారు, హాస్పిటల్ ఫీల్ అని చెప్పారు తప్ప వాళ్ళనైతే అక్క కూడా తెలియదు, ఎవరు కూడా తెలియదు. కాకపోతే వీళ్ళు ఏంది అంటే, డాక్టర్ మాకు ఏ విషయం కూడా బ్రెయిన్ డెత్ అయింది చనిపోతాడని చెప్పకముందే వీళ్ళే బ్రెయిన్ డెత్ అయింది చనిపోతాడు, ఇక బ్రతకడు, మీరు ఆర్గానిక్ డొనేట్ చేయండి అది అని చెప్పేసి చెప్పారు. పోలీసులు మాత్రం అలాంటిదేమీ జరగలేదని, కేవలం డ్రైవర్లు ఆసుపత్రికి తరలించే విషయంలో చేసిన కాలయాపనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామంటున్నారు. సకాలంలో స్పందించి మనిషి ప్రాణాలు పోయాల్సిన అంబులెన్సులు కాస్త కొంతమంది కక్కుర్తి పడే నీచుల వల్ల బాధితులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే వారి ఆగడాలు ఎలా మితిమీరిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతుంటే సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.